అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. దేవుడు ఏం చెప్పాడు? ఆదమమ్మకి ఏం చెప్పాడు? అది తినకూడదు, తింటే చచ్చిపోతారు, తినకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ సర్పం ఏమంటుంది? అందుకు సర్పము, మీరు చావనే చావరు, చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున, మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడినని, మీ కనులు తెరవబడినని మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇప్పుడు సర్పము చెప్పిన మాట నిజమా? ఒకవేళ నిజమైతే తండ్రి అయిన దేవుడు ఎందుకు వారిపైన కోపం తెచ్చుకొని వారిని బయటికి వెళ్ళగొట్టాడు? ఎందుకమ్మా? అంటే సర్పం చెప్పింది అబద్ధమే కదా. సర్పం ఏం చెప్తుందంటే మీరు చావనే చావరు కదా, మీరు చావరు, మీకేమి కాదు, మీరు బ్రతికే ఉంటారు, మీరు దేవతలుగా మారుతారని చెప్పాడు. చెప్పాడా? ఇప్పుడు దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట వినాలా? సర్పం కూడా ఈ మాట చెప్తుంది, మీరు చావరు, మీ కళ్ళు తిరగబడతాయి, మీరు మంచి చెడులను తెలుసుకుంటారు, మీరు దేవతలు అవుతారు అని చెప్పింది. అందుకే దేవుడు తినొద్దన్నాడు అని దేవుని పైననే నింద వేసి చెప్పింది. ఇప్పుడు ఎవరి మాట వింటారు మీరు? చెప్పాలి, ఎవరి మాట వింటారు? దేవుడు అన్నాడు, ఒరే నువ్వు పాపం చేస్తే నేను గెంటేస్తా, నేనెన్నో దావిది వలె గద్దిస్తాను, నా కృప నిన్ను విడిచిపోతుంది అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఏమని? ఏమి కాదు, నువ్వు తిను, అంటే నువ్వు పాపం చెయ్యి, శాపం రాదు, నువ్వు చచ్చిపోవు, నీకేమి కాదు అని ఎవరు చెప్తున్నారు? సర్పం. ఇప్పుడు వాక్యము కొన్ని విషయాలు మనను ఖచ్చితంగా గద్దిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వెంటనే సర్పము మీతో మాట్లాడడానికి సాహసం చేసి మీతో మాట్లాడి మీ మనస్సును ఎటువైపు? దేవుని నుండి దూరము మళ్ళిస్తుంది. అంటే సంఘము నుండి కావచ్చు, వాక్యము నుండి కావచ్చు, పరిశుద్ధత నుండి కావచ్చు, జ్ఞానము నుండి కావచ్చు, మిమ్మల్ని ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది. అప్పుడు మీ మనసు ఏమిటంటే మంచి అనేది ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా మీ మనసు అడ్డ వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? తినొద్దు, చస్తావు అన్నాడు. అన్నాడా? ఏమన్నాడు? తినకూడదు, తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవుడు చెప్పిన మాట నచ్చలేదు. నచ్చలేదా లేదా నమ్మలేదా? చెప్పాల, నమ్మలే. అంటే కొంతకాలం నమ్మిండ్రు, ఇంకా మధ్యలో ఒకరు వచ్చి వారి మనస్సును మార్చే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మారిపోయారు. మారారా? అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమవుతుంది, చావమని చెప్తుంది కదా, చచ్చిపోములే, సర్పం ఎప్పటి నుంచో చూస్తున్నా ఇక్కడే చెట్టు మీద ఉండేది, చాలా కాలంగా తెలుసు, మంచిదే అది, ఆమె చెప్తుందంటే ఇది ఖచ్చితంగా మంచిదే, తినొచ్చు, ఏం కాదు, చావము, చస్తామా? చావరు, చావరు. ఎవరు? సర్పం చెప్తుంది, ఏ చావు నువ్వు, అది తింటే చస్తారా, జ్ఞానం వస్తుంది మీకు, మంచి చెడు అనేది మీరు తెలుసుకుంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. అంటే ఇప్పుడు మీ కళ్ళు ఏమయ్యాయి? మూసుకొని పోయాయి, మీ కళ్ళు తెరవబడతాయని చెప్తుంది. ఆహా, అంటే అప్పుడు అవ్వకు తెలియదు, మనకంటే స్టోరీ అంత తెలుసు, అవ్వకప్పుడు తెలియదు కదా, మోసపోయింది. మోసపోయిన తర్వాత దేవుని ఉగ్రత చూసిన తర్వాత చేసేదేముంది? ఘోరమైనటువంటి తీర్పు కదా. తన కుమారులు
ఒక కుమారుడు ఇంకో కుమారుణ్ణి చంపేశాడు కదా. కయ్యును ఏం చేశాడు? తన సహోదరుని రక్తాన్ని నేలపైన చిందితుట చేశాడు. అది ఎందుకు? ఇంక అప్పటి నుంచి కష్టాలు మొదలైపోయినాయి వాళ్ళకు. అప్పటిదా బాగానే ఉంది, ప్రజలంతా బాగుంది. చూడు జాగ్రత్త, ఎప్పుడైతే నీ పరిస్థితి బాగుంటుందో, ఎప్పుడైతే నువ్వు దీవించబడతావో, ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, ఎప్పుడైతే మహిమకరమైన జీవితాన్ని జీవిస్తావో, సర్పము నీ దగ్గరికి వచ్చి నిన్ను మోసము చేసి ఆ ఆశీర్వాదము నుండి నువ్వు పడిపోయేటట్టు చేసి నిన్ను పడగొట్టి నీ అంతాన్ని చూసేదాకా నిన్ను విడిచిపోడు వాడు. హల్లెలూయ. ఈ సత్యము గ్రహించని అనేక మంది ఈరోజు మోసపోతూనే ఉన్నారు. దేవుని వాక్యము నుండి, గద్దింపు వాక్యము నుండి, హెచ్చరింపు వాక్యము నుండి వారు పారిపోతూనే ఉన్నారు. ఎందుకు? అక్కడ నాకు మంచి వాక్యము, అక్కడ తిట్టేవాళ్ళు లేరు, అక్కడ గద్దించేవారు లేరు, అక్కడ ఎప్పుడు కూడా ఏముంటుంది? దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. ఇక్కడ ఏమైంది? దేవుడేమన్నాడు? నేను నా మాట వింటే చాలన్నాడు. నువ్వు ఎవరి మాట విన్నావు? చూడడానికి వినడానికి బాగుంది. జీవితాన్ని నాశనము చేసుకున్నా, దానికోసము క్రీస్తు రావాల్సి వచ్చింది. ఎందుకో? ఈ శాపము, ఈ పాపము పోవాలంటే. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది, అంటే శాస్త్రము, ఏదైతే దేవుడు ఇచ్చిన ఒక శాస్త్రము ఏదైతే మరి ఉంటుందో దానిని కొట్టివేయడానికి వీల్లేదు. ఉందా? కొట్టడానికి లేదు, దాన్ని నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాడు? ఆయన వచ్చి ఆ వాక్యాన్ని ఆయన బోధిస్తూ, ఈ పాపం పోవాలంటే, ఈ శాపం పోవాలంటే క్రీస్తు రక్తము చిందించబడాలి. ఏ పాపము లేని వ్యక్తి కావాలా? మానవులందరి రక్తములో పాపం ఉన్నది కాబట్టి ఈయన మరి ఏ విధంగా రావాలి? మరి దేవునిలాగా వస్తేనేమో, అది నడవదు, అది చెల్లదు. ఆ అర్పణ అర్పింపబడదు, అర్పింపబడిన దానికి విలువ ఉండదు. అలా అట్లా అంటప్పుడు మరి దేవుడు డైరెక్ట్గా క్రీస్తును మరి పరలోకం నుండి తీసుకొని వచ్చి ఆయన అక్కడ బలి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ కుమారుడు వెళ్ళి స్త్రీ గర్భము నుండి రావాలి? అంటే రక్త మాంసములు గలవాడే మానవునిగా రావాలి. ఏ పాపము లేని మానవుడు ఈ మానవులందరి కొరకు అర్పింపబడాలి. ఆ అర్పణ, ఆ బలి, దేవుడు ఆ బలి ద్వారానే దేవుడు ఏం చేస్తాడు? విడుదలనిచ్చాడు. అంటే దాన్ని నెరవేర్చడం ద్వారా, ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా ఈరోజు మనమందరము కూడా శాపము నుండి విమోచన పొందాం, ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా చూద్దాం. ఒక మాట ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 5:17-18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచితినని తలంచవద్దు. ఏమన్నాడు? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచితినని తలంచవద్దు. కొట్టివేయ వచితినని తలంచవద్దు. ఎవరన్నారు ఈ మాట? యేసు క్రీస్తు ప్రభుల వారు అన్నారు. అన్నాడా? చదువుమా. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఏమన్నాడు? నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము పూర్తిగా నెరవేర్చబడే వరకు ఏం పోదంట? అందులోంచి ఒక సున్నా గాని ఒక పొల్లైనను తీసివేయబడదు. అంటే అది పూర్తిగా నెరవేర్చబడాలి, అది జరగాలి. మరి దాన్ని నెరవేర్చింది ఎవరు? యేసు క్రీస్తు. ఎప్పుడైతే దానిని ఆయన నెరవేర్చాడో, ఆ నెరవేర్చేటప్పుడే
ఆ పత్రం అంటే ఆ ధర్మశాస్త్రమును ఆ సిలువ పైన మ్రేకులతో కొట్టి హల్లెలూయ అక్కడ ఎండ్ చేశాడు దాన్ని. హల్లెలూయ అంటే ఇప్పుడు ఏమి కొట్టివేయబడింది అక్కడ అంటే, దేవుడు ఏ శాస్త్రమునైతే ఏ ధర్మశాస్త్రమునైతే దేవుడు వీరి విషయమై పెట్టాడో దానిని క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, నెరవేర్చి దానికి ప్రాయశ్చిత్తము కలిగేటట్టుగా చేశాడు. హల్లెలూయ. మధ్యలో కొట్టివేయబడలే, మధ్యలో తీసివేయబడలే, అది నెరవేర్చడం జరిగింది. హల్లెలూయ, హల్లెలూయ.